మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా, అభ్యంతరంగా ఉన్నావా అనేటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత రెండు భాగాల్లో దానియేలుని అభ్యంతరపరిచినటువంటి ఆ తోటి ఉద్యోగుల గురించి, వారు కలిగినటువంటి శ్రమను గురించి నేర్చుకున్నాం. అలాగే రెండవ భాగంలో దావీదును అభ్యంతరపరిచినటువంటి అహీతోపేలు, అతనికి కలిగినటువంటి శ్రమను గురించి మనం నేర్చుకున్నాం. అదే వాక్య భాగంలో మూడవ భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభు తన శిష్యులతో ఇలా చెప్పారు, అభ్యంతరాలు కలగకుండుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన కలుగుచున్నవో వానికి శ్రమ అని ప్రభు మాట్లాడారు. ప్రిలరా, అవి అహష్వారోషు రాజు పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఆయన 127 ఆస్థానాలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ 127 ఆస్థానాల్లో యూదులు చెదిరిపోయి అక్కడక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఆ చెదిరిపోయిన యూదుల్లో ఒకడు మొర్దెకాయ్. అయితే హామాను అనేటువంటి ఆయన ఆ సూషాను కోటలో ఆ రాజ్యం అంతటి మీద మంత్రిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఒకరోజు మొర్దెకాయ్ అనేటువంటి ఆయన ఎదురుపడి వంగలేదు, నమస్కారం చేయలేదు. ఆ రాజ్యంలో ఉన్నవారందరూ హామాను చూడగానే వంగి నమస్కారం చేసి సాగిలు పడతారు. కానీ మొర్దెకాయ్ మాత్రం వంగలేదు, సాగిలు పడలేదు. అప్పుడు మిగతా వారు మొర్దెకాయ్ని అడిగారు, అదేంటి, మంత్రి గారు వచ్చినప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తూ సాగిలు పడి మరి నమస్కారం పెడుతున్నారు, నువ్వెందుకు అలా వంగలేదు అని అడిగితే ఈ యొక్క మొర్దెకాయ్ చెప్పిన మాట, నేను యూదుడను, ఆ పని ఎంత మాత్రము చేయజాలను అన్నాడు. ఎందుకు యూదులు ఆ పని చేయరంటే, యూదులు సృష్టికర్త అయిన దేవునికి తప్ప మరెవరికి కూడా సాగిలు పడరు. మనుషులను గౌరవిస్తారు, అధికారులను గౌరవిస్తారు, కానీ ఎవరికి కూడా వారు సాగిలు పడి నమస్కారం చేయరు. ప్రిలరా, మొర్దెకాయ్ కూడా నిన్ను యూదుడను, ఆ పని చేయజాలను అన్నాడు. నిజమే, వాళ్ళకున్న నిబద్ధత ఎంత గొప్పదో కదా. ఈరోజు మనం క్రైస్తవులంగా పేరు పెట్టుకుని కొనసాగిపోతున్నాం, కానీ అయ్యో నేను క్రైస్తవుడను, నేను భూతులు మాట్లాడను, నేను క్రైస్తవుడను, నేను అబద్ధం చెప్పను, నేను క్రైస్తవుడను, నేను మోసం చేయను, నేను క్రీస్తు బిడ్డను, ఇతరులకు నేను హానికరంగా ఉండను అని ఎప్పుడైనా మనం అనుకోగలుగుతున్నావా? ఈరోజు మనందరికీ మొర్దెకాయ్ ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేను యూదుడను, ఆ పని ఎంత మాత్రము చేయజాలను అన్నాడు. నిజానికి అదే అతని ప్రాణం మీదకి తెచ్చినంత పని చేసింది. ప్రియులారా, ప్రాణమైనా పోగొట్టుకుంటాం, కానీ మేము దేవునికి తప్ప మనుషులు ఎవరికి సాగిలు పడం అనేది వాళ్ళ యొక్క బలమైన తీర్మానమై ఉంది. సరే, ఆమాన్ అనేటువంటి ఆయన తన ఇంటికి వెళ్ళి తన భార్య జరేషు తన స్నేహితులతో చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక మొర్దెకాయ్ సాగిలు పడకపోతే నీకు వచ్చిన నష్టమేంటి, రాజ్యమంతా నీకు సాగిలు పడుతున్నారు కదా అని అనడం మాని, ఒక్కడు సాగిలు పడలేదు గనక రేపొద్దని ఇంకొకడు లెక్క చేయడు, కాబట్టి ఆ మొర్దెకాయ్ అనేవాడికి ఏదైనా కీడు తలపెట్టు, మేము ఒక 50 మూరల ఉరికొయ్య తయారు చేపిస్తాం, ఆ ఉరికొయ్య మీద అతన్ని ఉరితీస్తే ఇక అతనికి కలిగినటువంటి ఆ మరణం చూసి ఇంకెవరూ కూడా రేపొద్దుట నీకు ఎదురుగా నిలబడరు అని చెప్పి వాళ్ళందరూ 50 మూరల ఉరికొయ్య సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రిలరా, భార్యగా భర్తకు ఒక మంచి ఆలోచన చెప్పి జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకోవలసినటువంటి జరేషు కూడా ఆ భర్తకు తప్పుడు ఆలోచన ఇచ్చి మరి భర్త మరణానికి ఆమె కూడా కారకురాలైంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, ఏ మొర్దెకాయ్ అనుకున్నాడు, ఒక యూదుడైనటువంటి మొర్దెకాయ్ చనిపోతే మరొక యూదుడు పుట్టుకొస్తాడు, కాబట్టి యూదులందరినీ చంపాలని రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరి మీదకి మరణం వచ్చేలాగా ఒక మరణ శాసనం ఒకటి చేయించాడు. అయ్యా, చెదిరిపోయిన యూదులు 127 ఆస్థానాల్లో ఉన్నారు, వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు, వాళ్ళు మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళు లేకుండా సంహరించాలనే చట్టాన్ని చేయించాడు.
నిజంగా యూదులందరికీ మోర్దకనేటువంటి ఆయన అభ్యంతరంగా మారిపోయాడు. కేవలం సాగిలు పడలేదని, కేవలం ఒక నమస్కారం చేయలేదని ఎంత పాతకానికి ఒడిగట్టాడు ఆమాను అనేటువంటి ఆయన. నిజంగా ఆయన ఒక మంత్రి, అంత దిగజారిపోవాల్సిన అవసరం ఆయనకే ఉంది. నిజంగా రాజ్యమంతా సాగిలు పడతారు, రాజ్యమంతా గౌరవిస్తారు. ఒక సామాన్యమైన మానవుడు నమస్కారం చేయకపోతే ఆయనకు వచ్చిన నష్టమేంటి? ఇవేమి ఆలోచించలేదు, ఎలాగైనా యూదులందరినీ లేకుండా చేయాలనుకున్నాడు. కానీ యూదులకు ఉన్న ఒక గొప్ప అలవాటు, శ్రమ రాగానే, కష్టం రాగానే, ఏదైనా ఇబ్బంది శత్రువు రాగానే వాళ్ళు చేసే పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నిజమే, కోటలో ఉన్నాననుకోకుండా ఎస్తేర్ 3 దినాలు ఉపవాసం ప్రకటించుకుంది. యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రియులారా, నిజమే ఇతరులకు నువ్వు అభ్యంతరకరంగా ఉన్నవేమో, అవతల వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి ఎరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారైతే నిజంగా అది ఎంత గొప్ప శ్రమో. దేవుడే ఒకవేళ మనకి ఎదురుగా నిలబడితే ఆయనతో పోరాడి గెలిచేది ఎవరో ప్రియులారా ఆలోచన చేద్దాం. కాబట్టి మనకైనా మనం ఇతరులకైనా అభ్యంతరంగా ఉండకుండా జాగ్రత్త పడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే ఆమాను కుట్ర పన్నాడు, యూదులందరికీ అభ్యంతరకరంగా ఉన్నాడు. యూదులందరూ ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజమే, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే దానియేలు మీద 120 మంది అధికారులు, 2 ప్రధానులు కుట్ర పన్నినప్పుడు దానియేలు దేవుని పాదాలు పట్టుకునే ప్రార్థన చేశాడు. ప్రియులారా, అహీతోపేలు కుట్ర పన్నినప్పుడు దావీదు కూడా వాని ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు. యూదులందరి మీదకి ఆమాను ఎదురు తిరిగినప్పుడు వారు కూడా ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నిజమే, ఈరోజు నిన్నెవరైనా అభ్యంతరపరుస్తున్నారా? మాటిమాటికి మాటలతో శోధించి, మాటిమాటికి నీ పనులకి, మాటిమాటికి నీ వ్యాపారానికి, మాటిమాటికి నీ ఉద్యోగంలో, మాటిమాటికి నీ సేవా పరిచర్యలో ఎవరైనా అభ్యంతరపరుస్తూ ఉన్నారా? దయచేసి నీవు 10 మందిని పోగు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తూ నన్ను ఎంత శోధిస్తున్నారండి, శ్రమపరుస్తున్నారని ఎప్పుడు చెప్పొద్దు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీకున్న సమస్య దేవుని సన్నిధిలో ఆయనతో హృదయపూర్వకంగా చెప్పి నీ హృదయాన్ని కుమ్మరించుకో. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, నీకు అభ్యంతరం కలిగించే వారందరూ వైదొలిగిపోతారు. కాబట్టి ఆమాను యొక్క కుట్ర నిజంగా ఎవరికి తెలియదు, అది ఎవరితో కూడా యూదులు చెప్పుకోలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయితే ఒకనొక దినాన ఏ కుట్ర అయితే పన్ని ఆమాను చంపి, మోర్దకాయని చంపి ఆమాను ఉరి తీయించాలనుకున్నాడో, అదే ఒక ఉరికంబం మీద ఆమాను ఉరి తీయబడి చనిపోయాడు. ఆ భార్య స్నేహితులు అంటున్నారు, ముందు రెచ్చగొట్టి ఉరికొయ్య తయారు చేపిస్తాం, వాళ్ళ మీదకి శిక్ష తెచ్చేలా నువ్వు చెయ్యని ప్రోత్సహించిన వాళ్లే. ఆ మోర్దకాయ గాని యూదుడైతే అతని మీద నువ్వెన్నటికి జయమొందలేవు, ఎందుకంటే యూదులు పక్షంగా నిలబడేది మనుషులు కాదు, దేవుడే నిలబడతాడు అని చెప్పి మళ్ళీ అదే మాట మార్చి మాట్లాడుతున్నారు తన భార్య స్నేహితులు. చివరికి ఆ హామాను అనేవాడు ఒంటరి అయిపోయాడు. ఏ ఉరికొయ్య మీద 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య మీద మోర్దకాయని ఉరి తీయాలనుకున్నాడో, అదే ఉరికంబం మీద అతను ఉరి తీయబడి చనిపోయాడు. ప్రియులారా, యూదులందరికీ ఏ రోజునైతే మరణశాసనం రాబోతుందో దేవుని మహాకృప వలన, దేవుడు ఆ రాజు మనసు మార్చడం వలన ఆ రోజు వారికి ఒక పండగ ఏర్పడింది. ఆ పండగ పేరే పూరీము. యూదులకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం వచ్చే రోజునే దేవుడు ఒక పండగగా, దేవుడు ఒక సంతోషంగా మార్చేయగలుగుతున్నాడు. ఈ రోజున నిన్ను ఎవరైనా నిష్ఠూర పెడుతూ, నిన్నెవరైనా బాధిస్తూ, నిన్నెవరైనా కృంగదీస్తూ, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా? నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు, నీ అవమానానికి ప్రతిగా దేవుడు గొప్ప ఘనతనివ్వబోతున్నాడు, నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, బూడిదకు ప్రతిగా ఆయన పూదండల్ని కొరకు ఆయన ఇవ్వబోతున్నాడు. నిజంగా నీ కొరకు అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయేమో ఈరోజు, కానీ దేవుడు ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనప గడియలను విరగొట్టి ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అభ్యంతరం పరిచేవారిని బట్టి
శ్రమ పెట్టే వారిని బట్టి కృంగిపోవద్దు గాని నువ్వు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నిన్ను అభ్యంతరపరిచేవారు బైబిల్ చెప్తుంది వారు శ్రమల పాలవుతారు కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకున్న సత్యం నువ్వు ఎవ్వరికి అభ్యంతరంగా ఉండకు అదే సమయంలో నిన్ను ఎవరైనా అభ్యంతరపరిస్తే వారిని దూషించుకు శపించుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడే వారికి న్యాయం తీరుస్తాడు నీకు వారికి కాబట్టి ప్రార్థన చేద్దాం ఈ వర్తమానం ద్వారా ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదనే సత్యాన్ని గ్రహించి ప్రభు సన్నిధిలో ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని ఇతరులను ప్రోత్సహించే జీవితాన్ని ఇతరులకు మేలు చేసే జీవితాన్ని జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి విత్తబడిన మాటలు నీ బిడ్డలకి ప్రయోజనకరంగా ఉంచండి అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం అవి ఎవరి వల్ల కలుగుచున్నవో వానికి శ్రమ అన్నారు నాయన అలా బైబిల్ గ్రంథంలో అభ్యంతరపరిచి శ్రమల పాలైన నాయన అహితోపేలు చూశాం హామాను చూశాం దావీదు మీద కుట్ర పడిన 120 మంది అధిపతులు ఇద్దరు ప్రధానులు కూడా మేము చూశాం వారి కుటుంబాలతో సహా వారు నష్టపోయారు నాయన కాబట్టి అభ్యంతరాలు కలిగించే వారంగా ఉండక సాధ్యమైనంత మట్టుకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉన్న అల్పకాల జీవితంలో మేము జీవించడానికి సహాయం చేయండి మమ్మల్ని అభ్యంతరపరిచే వారిని గురించి వారిని దూషించక శపించక నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువా నీ ద్వారా విజయం సంపాదించుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు